టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అని టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కనీసం 1% అంటే 24,000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. సెండాఫ్ ఇవ్వడానికి ఆహ్వానించడానికి వచ్చిన వారంతా కలిపినా 2-3 వేల మంది కూడా లేరని చెలోక్తులు విసిరారు. లోకేష్ పాదయాత్రకి లక్ష్యం లేదని, అది పాదయాత్రలా లేదు, వాకింగ్ చేస్తున్నట్టు ఉందని చమత్కరించారు. వైఎస్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు కాబట్టే ప్రజలు మళ్లీ తిరిగి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ బీజేపీతో చేతులు కలపబోతున్నారని విమర్శించారు. ఆయనలా జగనెప్పుడూ బీజేపీ దగ్గర సాగిల పడలేదన్నారు. 3 ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, కేడర్ ఎక్కడికి కదలలేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు మంత్రి కాకాని నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిన్న సాయంత్రం ప్రవేశించింది. గత కొద్ది రోజులుగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ లేనటువంటి హైప్ క్రియేట్ చేసింది. అసలు జిల్లాలో పెనుమార్పులు వచ్చేసాయి. జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దెబ్బతినిపోయి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లేనటువంటి ప్రజాదరణ బలం పుంజుకునింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుందని చెప్పి మీడియా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు రకరకాలైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. తీరా ఆయన నెల్లూరులో అడుగు పెట్టేటప్పటికీ ఆ యువగళం కాస్త అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. నేను గణాంకాలతో సహా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. పాపం కాలు చాలా మంది ఏదో జనాన్ని చూసి ఆ జనాన్ని లెక్కేసుకొని అబ్బో ఆ జనం వచ్చారు కదా అనుకుంటున్నారు తప్ప, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు నెల్లూరు జిల్లాలో. 24 లక్షల మంది ఓటర్లుంటే ఆయనకంత క్రేజు, అంత ప్రజాదరణ, అంత పాపులారిటీ ఉంటే 1% మంది అయినా దాంట్లో పాల్గొని ఉండి ఉండాలి. అంటే 1% అంటే 24,000 మంది ఉన్నటువంటి వాటర్, అంటే తెలుగుదేశం పార్టీ కేడర్ కనీసం 2,000 కూడా 3,000 కూడా జనాన్ని సమీకరించలేకపోయారంటే ఆయనతో పాటు వచ్చేటువంటి ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీడ్కోలు పలకడానికి వచ్చినటువంటి జనం, స్వాగతం పలకడానికి వచ్చినటువంటి జనం ఇద్దరిని కలిపినా కూడా 2-3 వేల మించి రాలేదు అంటే ఆ యువగళం నెల్లూరుకు వచ్చేటప్పటికీ మోకపోయిందా లేదా అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. సరే, వచ్చినప్పుడు అసలు ఏ లక్ష్యమేంటి, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు వస్తున్నావు మధ్యాహ్నం దాకా టెంట్లో పడుకుంటున్నావంట ఎండని, సాయంకాలం 4 గంటలకు బయటకు వస్తున్నావంట సెల్ఫీలంట, అమ్మ నేరుగా నువ్వు జనంతో స్పీడ్గా నడుస్తా రోడ్డు మీద పోతివి, నువ్వు వాకింగ్కి వచ్చినట్ట ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి. నేను కూడా సగటు నెల్లూరు జిల్లా వాసిగా, నెల్లూరు జిల్లా వాడిగా నేనే అభిప్రాయపడుతున్న పార్టీలకు సంబంధించినటువంటి కావాలి. అసలు నీ పాదయాత్రకు ఎందుకు రావాలి, ఏం అవసరం పాదయాత్రకు సంబంధించి, నీ అడ్రస్ ఏంటి, నీకు హెయిర్ ఆఫ్ అడ్రస్ ఉందో తప్ప నీకు అడ్రస్ లేనటువంటి వాడువే కదా నువ్వు, నీకుండేటువంటిది ఏంటి క్వాలిఫికేషను, మీ నాయన ముఖ్యమంత్రిగా పనిచేయడం అంతేనా, ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉందా నీకు, నువ్వు ప్రజల్లో గెలవలే, ప్రజల్లో పోటీ చేస్తే మంగళగిరిలో మంత్రిగా ఉండి ఓడిపోయినటువంటి ఘనతం ఇది, తొలి ప్రయత్నంలోనే మంత్రిగా పనిచేసి ఓడిపోయినటువంటి వాడివి, కాబట్టి నీకు అడ్రస్ లేదు, నీకుండేది ఏంది కేర్ ఆఫ్ అడ్రస్, కాబట్టి చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన్ని నిన్ను చూడడానికి జనాలు రావాల్సినటువంటిది లేదు కాబట్టి, అది నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తించారు కాబట్టి నీ పాదయాత్రకి జనం రాలేదనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి. గతంలో చంద్రబాబు బీజేపీని గురించి రకరకాలైనటువంటి మాట మాట్లాడాడు. ఈరోజు బీజేపీతో చంద్రబాబు పాపం దోస్తీ కట్టడానికి తహతహలాడుతున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడినటువంటిది, దేశాన్ని ఏకం చేస్తా మోదీని దించేస్తానన్నాడు. సరే, ప్రజలు చంద్రబాబుని దించేశారు. ఈరోజు ఏదైనా మేము బీజేపీతో ఈరోజు పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేయలేదే, బీజేపీతో దత్తకట్టలేదే, బీజేపీలో దత్తకడతామని చెప్పలేదే,
జగన్ మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పాడు, మేము ఒంటరిగా పోటీ చేస్తా, మాకు ఎవరితో పొత్తులుండవు, ఎవరితో సంబంధాలుండవు, మాకు ఎవరు ఏ సంబంధం అంటగట్టాలన్నా సరే దాని వెనక మీ దురుద్దేశం దాగుంటుంది తప్ప మేము ఎవరినైనా సరే ఏదైనా సరే ఆశిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని ఆశిస్తాం. ఇది ఎవరు ముందు చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆయన సమక్షంలో చెప్పినటువంటి మాట. మాకు బీజేపీతో కానీ నరేంద్ర మోడీతో కానీ ఎటువంటి సంబంధాలలో, మా సంబంధాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పరిరక్షించడం, రాష్ట్ర ప్రజల ప్రయోజనమే మా లక్ష్యం మా ఉద్దేశం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకన్నా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత పాపమీన నీలాగే చంద్రబాబు లాగే ఢిల్లీ పర్యటన అంటే ఓటు కోట్ల కేసులో అయ్యా నన్ను ముద్దాయిగా పెట్టకండి, నా పదవి ఓడవేయకండి, ఓడదీయకండి, ఏదో ఒక విధంగా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, మీ కాళ్ళ మీద పడతా, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలి వెళ్తా, మీరు ఏది చెప్పినా ఒప్పుకుంటారని చెప్పి నీ పదవి కాపాడుకోవడానికి నువ్వు చేసినటువంటి దొంగ పనుల నుంచి బయటపడడానికి ఆ రోజు నువ్వు సాగిలు పడ్డట్టే అందరు సాగిలు పడతారు అనుకున్నావా నీలాగే? కాబట్టి యువగళం పాదయాత్ర అనేటువంటిది నెల్లూరు జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయింది, పాపం మోగబోయింది, ఎవరు కూడా దానికి సంబంధించి ఈరోజు పాపం చర్చ కూడా లేకుండా పోయింది. ఒకరోజు వచ్చిన తర్వాత జనాలు లోకేష్ లాంటి వ్యక్తిని చూడడానికి ఆసక్తి కనపరచడం లేదంటేనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి నెల్లూరులో ఎంత దీనంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా మరొకసారి రుజువైంది, ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురు వెళ్ళిపోయినా ఆ ముగ్గురే వెళ్ళారు తప్ప ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ చెక్కు చెదరలేదు అనేటువంటిది ప్రత్యక్షంగా నేను చూసాం. ఎవరు వెళ్ళినటువంటి సందర్భం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాపం కొంతమంది పని కట్టుకుని ఉండేటువంటి వాళ్ళు వెళ్ళారు, ఆ పని కట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళని ఏదో చూపించడానికి పాపం పచ్చ మీడియా తాపత్రయపడింది తప్ప నిన్న పాదయాత్ర అనేటువంటిది అట్ర ఫ్లాప్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను అనేక సందర్భాలు చెప్పా, ఆ పిల్లవాడు తగిలింది సవాలు విసిరేది, ఏమి తెలిసినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడు, ఆ పిల్లవాడు పాపం రైతుల గురించి మాట్లాడాడు, వ్యవసాయాన్ని గురించి మాట్లాడాడు. మరి అబ్బాయి నీకేదైనా 10 పంటలు చూపిస్తా, ఒక 5 పంటల పేర్లు చెప్తే వ్యవసాయాన్ని గురించి మాట్లాడా. కాకపోతే బుద్ధిహీనుడు సవాలు విసిరితే విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా పోతారా సవాల్కి? ఎవడన్నా సమజోడి అనేటువంటి వ్యక్తి సిద్ధ బాగుంటుంది కానీ అసలు ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి అడ్రస్ లేనటువంటి వాడు, కేరాప్ అడ్రస్ తో బతికేటువంటి వాడు, అసలు నీ అడ్రస్ ఏదో చెప్పబట్టి నువ్వు అడ్రస్ చెప్పుకోలేనటువంటి వాడు, నువ్వు సవాళ్ళు విస్తారని సిగ్గు చేయడం అనేటువంటి విషయం. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఇచ్చి ఆయన ఏదో పెద్ద మహానాయకుడు కాదు, ఆయన ఏదైనా గెలిచినటువంటి వాడు కాదు, ప్రజాదరణ కలిగినటువంటి వాడు కాదు, ప్రజల్లో మెలిగినటువంటి వాడు కాదు, ప్రజాప్రతినిధి కాదు. ఏమీ లేనిటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి సవాళ్ళకి శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. Vishwa Sai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Vishwa Sai is Dr. S.R.K. School. Magunta Layout, Nellore.